కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఐక్య వేదిక రెండు రోజులు బంద్కు పిలుపునిచ్చింది. ఈరోజు రేపు తలపెట్టిన బంద్కు పలు రంగాల కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, బీమా, విద్యుత్, ఉద్యోగ సంఘాలు కూడా సమ్మెకు మద్దతు ఇచ్చాయి. బంద్ పలు రంగాల సేవలపై ప్రభావం చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. కార్మికులు, రైతులతో పాటు సామాన్య పౌరులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం విధానాలు ఉన్నాయంటూ జాతీయ కార్మిక సంఘాల ఐక్య వేదిక రెండు రోజులు బంద్కు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు ఈ బంద్లో పాల్గొంటున్నట్టుగా ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ అమర్జిత్ కౌర్ అంచనా వేశారు. కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన బంద్కు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మద్దతిస్తున్నట్టు ప్రకటించింది. బ్యాంకుల ప్రైవేటీకరణతో పాటుగా బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా తమ నిరసన తెలుపుతున్నట్టుగా వెల్లడించింది. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై కూడా బంద్ ప్రభావం పడనుంది. బ్యాంకులతో పాటు టెలికాం, పోస్టల్, ఆదాయ పన్ను, బీమా, ఆయిల్తో పాటు ఇతర రంగాలకు చెందిన కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనున్నాయి. రైల్వేలో కొన్ని సంఘాలతో పాటుగా రోడ్డు, రవాణా, విద్యుత్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. రెండు రోజుల సమ్మె నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ అలర్ట్ అయింది. జాతీయ గ్రిడ్ నిర్వహణతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని రాష్ట్రాల విద్యుత్ విభాగాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఆసుపత్రులు, రైల్వే, రక్షణ కేంద్రాలు నిరంతరంగా విద్యుత్ సరఫరా ఎలా చూసుకోవాలని స్పష్టం చేస్తుంది. కార్మిక సంఘాల సమ్మెలో పాల్గొనని నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఈరోజు రేపు తెరిచే ఉంటాయని, ఉద్యోగులకు ఒక పూట సెలవు కూడా మంజూరు చేయబోమని స్పష్టం చేస్తుంది. ఇక భారత్ బంద్కు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ శ్రీధర్ జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఏ విధంగా కొనసాగుతోంది? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ ప్రభావం ఎలా కనిపిస్తోంది? థ్యాంక్ యూ సతీష్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల నిరసనలో ఈ రోజు రేపు రెండు రోజుల పాటు కూడా బంద్కు పిలుపునిచ్చింది. ఇప్పటికే ఇటు బ్యాంకింగ్ రంగానికి, రవాణా రంగానికి చెందిన, అటు సింగరేణి కాలనీకి చెందినటువంటి బంద్కు మద్దతు తెలపడంతో పాటు ఇప్పటికే బంద్ కూడా ఈ ఉదయం 6 గంటల నుంచి అక్కడ బంద్ మొదలైందని చెప్పాలి. పూర్తిగా సింగరేణి కార్మికులు కూడా ఎవరు కూడా మైనింగ్స్కి వెళ్లకుండా, కోల్ మైన్స్కి వెళ్లకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా బంద్కు స్వచ్ఛందంగానే కూడా ముందస్తుగానే సమాచారం ఇచ్చిన ప్రకారం ఎవరు కూడా దీంతో సింగరేణి అంతా బోసిపోయిందని చెప్పాలి. ఇటు సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బంద్ పూర్తి స్థాయిలో కూడా జరుగుతుంది. అటు బ్యాంకింగ్ రంగం, పోస్టల్, ఇటు లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఎల్ఐసి, వివిధ రంగాలు, రోడ్డు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు అయినటువంటి అన్ని రంగాలు కూడా మద్దతు తెలపడంతో కూడా బంద్ అక్కడక్కడ ప్రశాంతంగా జరుగుతుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఈ బంద్ లో పాల్గొనబోము, ఒకవేళ ఉద్యోగులు పాల్గొంటే వాళ్ళ మీద ఖచ్చితంగా ఎస్మ ప్రయోగిస్తాం, ఈ రెండు రోజులు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాలు తెలుసుకుంటారు, రాని వారి పైన ఎవరైనా తెలుగులల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా కార్మిక చట్టాల్లో మార్పులు, ప్రైవేటీకరణ ప్రయత్నాలను మానుకోవాలని చెప్పి ఇప్పటికే అటు సిఐటి ఇచ్చిన పిలుపు మేరకు కూడా ఇప్పటికే అక్కడక్కడ బంద్లు మాత్రం కొనసాగుతున్నారని చెప్పాలి. మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా 20 కోట్ల మంది వరకు కూడా ఈ బంద్ లో పాల్గొంటారని చెప్పి కూడా సిఐటి ఇప్పటికే ప్రకటించింది. అలాగే ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కూడా మాట్లాడుతూ ఆ సంఘటిత అసంఘటిత రంగాలకు చెందినటువంటి ఇప్పటివరకు చెప్పినట్టు 20 కోట్ల మందికి పైగా కూడా దీంట్లో పాల్గొంటారు. సమ్మె గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. అలాగే వ్యవసాయ రంగానికి చెందినటువంటి కూలీలు, ఇతర వర్గ కార్మికులను కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి కూడా పిలుపునిచ్చారన్న ఈ మేరకు కూడా ఇటు రైల్వే శాఖ కానివ్వండి, పలు శాఖల్లో కూడా ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ముందస్తుగానే ఈ రోజు రేపు కూడా బంద్ లో పాల్గొంటామని చెప్పి కూడా యూనియన్ సభ్యులు కూడా అటు యాజమాన్యాల్లో కూడా నోటీసులు జారీ, దీని మీద కూడా ఇప్పటికే కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూడా బంద్ పూర్తి స్థాయిలో కాకుండా పూర్తి స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.